ఈ సమయంలో ఇక్కడ చేరిన సహోదరి సహోదరిమణులకు మరి ముఖ్యంగా ఆన్లైన్లో మీ ఇంటి దగ్గరే ఉండి వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరునికి సహోదరికి పేరు పేరున వందనం తెలియజేస్తున్నానండి. ఒక పెద్ద శ్రమకాలంలో మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ఫేజ్లో మనం ఉన్నామండి. అసలు ఇలాగా ఆరాధనకి కూడుకోలేని సమయం వస్తుందని మనం ఎప్పుడైనా ఊహించామండి? ఎప్పుడు ఊహించలేదండి. ఎవరికైనా అట్లీస్ట్ ఇప్పుడు మన కుటుంబంలోనే ఒకరికి వాగోకపోతే వాళ్ళని పరామర్శించి దర్శించలేని పరిస్థితి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓ గొప్ప శ్రమకాలాన్నే మనం ఎదుర్కొంటున్నాం. వాస్తవానికి ఈరోజు సహోదరులు బెంగళూరు జాకబ్ గారు చనిపోయి 1 ఇయర్ అవుతుందండి. ఆ కుటుంబాన్ని అంతటినీ ఆదరించడానికి ఆ సంఘం కూడా వ్యక్తిగతంగా వెళ్ళలేరండి. వాళ్ళు కూడా ఒక జూమ్ ఏదో ఆన్లైన్ యాక్సెస్ ఒకటి క్రియేట్ చేసి జ్ఞాపకార్థ కూడా కండక్ట్ చేస్తున్నారండి. రీసెంట్గా వీరం శెట్టి గారని ఒక పెద్ద ఆయన రాజమండ్రిలో చనిపోయారండి. ఆయన హైదరాబాద్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉంటారు, మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. జ్ఞాపకార్థ కూడిక ఆన్లైన్లోనే చేశారండి. జ్ఞాపకార్థ కూడిక ఆన్లైన్లో చేస్తే మనం ఎంతవరకు ఆదరించగలమండి? ఇంటికి వెళ్ళి మనం ఆదరిస్తే ఆదరించగలమా, లేకపోతే ఆన్లైన్లో ఆదరిస్తే ఆదరించగలమండి? అయితే అంత టఫ్ కండిషన్లోనే మనం ఉన్నాం. ఇప్పుడు మన స్థానిక సంఘంలో కూడా ఉదయం సహోదరులు పెట్టిన లిస్టు చూస్తే అది పూర్ణిమ, చంద్ర, సీతమ్మధార ప్రకాష్ గారు, తర్వాత డేవిడ్ రాజు గారు, మళ్ళీ మల్లికార్జున కొంత పర్వాలేదండి. ఇప్పుడు సునీత గారు, వాళ్ళ అమ్మగారు, బెహల, సత్యవిత ఆంటీ, గౌరీశంకర్ వారి కుటుంబం, ఇలాగా అనేక కుటుంబాలు బాగా అనారోగ్యంతో ఉన్నాయండి. అంటే రకరకాల సమస్యలు. నిన్న సునీత గారు వాళ్ళ అమ్మగారు విషయంలో ఆమె ఏమి తినవట్లేదు, మాట్లాడట్లేదు, బాగా ఆందోళనగా ఉన్నారండి. సువర్ణ, నేను, వేరే డాక్టర్స్ని ఎవరైనా పంపించడానికి ట్రై చేస్తే అసలు 6లో వేరి అంటే మేము ఎవరో రావని భయపడుతున్నారంటాను. సో అంత టఫ్ ఫేజ్. నిన్న బెహల వాళ్ళ మదర్ కూడా ఎవరు చూపించకపోతే బెహలాని ఒక ఎవరో డాక్టర్ తెలిసిన ఆయన ఉంటే టెస్టులు రాశారంటాను. సో ఇలా ఒక కష్టమైన ఫేజ్ మనం ఎదుర్కొంటున్నామండి. అయితే ఇలా కృంగిపోవడమే మన పని, లేకపోతే కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఉన్నాడనే నమ్మకం మనకేమైనా ఉందా? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఉన్నాడని ఈరోజు బైబిల్కి సంబంధించి, లేకపోతే వాక్యానికి సంబంధించి, కృంగిన నిరాశ నిస్పృహల్లో ఉండే పరిస్థితి నుంచి దేవుడు లేవనెత్తువాడు అనే అంశాన్ని ఒకసారి గమనిద్దాం. బైబిల్లో అలాంటి అంశాన్ని ఒకటి గమనించి భక్తుడైన ఏలియా జీవితంలో దేవుడు నిరాశ నిస్పృహకు లోనైపోయిన ఏలియాని ఎలాగ ఆదరించి నిలవబెట్టాడో. కాబట్టి ఈరోజు కూడా శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి నిస్పృహకు ఇప్పుడు ఏదైనా భయం ఎక్కువ ఉందండి, మనుషులకు నిరాశ ఉందని, నిస్పృహ ఉందని, ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని లేవనెత్తగలడా లేదా, లేకపోతే లేవనెత్తువాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ధైర్యంగా ఉంటుందండి. భక్తుడైన ఏలియాకే దేవుడు సహాయం చేశాడు అని అంటే అలాంటి వ్యక్తి నిరాశ నిస్పృహకు లోనయ్యాడంటే మనం ఎంతవరం మన, లేదా మనకు వచ్చిన శ్రమ ఎంత పెద్ద శ్రమ అని అనిపిస్తుందండి. కాబట్టి కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. కృంగిన వారిని లేవనెత్తు దేవుడు అంటే శ్రమలకు సంబంధించే శ్రమల్లో ఆదరించేవాడు అని అర్థం. కృంగిన వారిని లేవనెత్తువాడు. అయితే అదేదో జనరల్గా ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి మనం ఇలాంటి విషయాలే వింటున్నామండి. ఎవరు చెప్పినా, లేకపోతే మనం చెప్పుకున్నా, ఏదో ఆ హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా అని దానికి సంబంధించిన జనరల్ విషయాలు కాకుండా బైబిల్లో ఒక ఇన్సిడెంట్ని చూసి దాన్ని బేస్ చేసుకొని మనం ఈ సమయంలో ఆలోచిద్దామండి. వాక్యభాగం మొదటి రాజుల గ్రంథం, వాక్యభాగం
మొత్తం మనం ఇక్కడ చదవలేకపోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదవడానికి ప్రయత్నించండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం అంతా ఈరోజు మనం ధ్యానిద్దాం. 19వ అధ్యాయం ప్రవక్త అయిన ఏలియా జీవితం నుంచి ఈ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. కృంగిన వారిని లేవనెత్తువాడని ఓసారి బైబిల్ క్లాస్లో నేను బోధించాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భంలో మొట్టమొదట పాయింట్గా సందర్భం ఒకసారి ఆలోచిద్దాం. అంటే ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకు చరిత్రలోకి వెళ్తేనే మనకు ఆ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు అంత డీటెయిల్డ్గా చదవడానికి మనకు లేదు, కానీ ఆ సందర్భాన్ని ఆలోచిస్తే రోజంతా దేవుని కార్యాలు జరిగించిన ఏలియా, రోజంతా దేవుని కార్యాలు జరిగించిన ఏలియా మనకు కనిపిస్తాడు. అంటే సింపుల్గా నేను రాశాను, ఆ రోజంతా దేవుని కార్యాలు ఏంటి అని అంటే, ఒకటి నేను బోర్డు మీద రాయట్లే, మీరు మామూలుగా నోట్స్లో రాసుకోవాలంటే రాసుకోండి. రోజంతా ఏంటి చేశాడు ఏలియా అని అంటే 18వ అధ్యాయం మీరు చదవాలి. ఇప్పుడు మనం 18వ అధ్యాయం ఇప్పుడు చదవట్లేదు, అయితే జస్ట్ మీరు అలా గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, లేదా రాసుకుంటే రాసుకోండి. రోజంతా ఏం చేశాడు అని అంటే, మొదటి సంగతి ఏలియా కాలంలో అహాబు రాజుగా ఇస్రాయేల్ రాజుగా ఉన్నాడు, అతని భార్య అయిన ఇజబెలు రాణిగా ఉంది అహాబు యొక్క భార్యగా. వీళ్ళు ఏం చేశారు అని అంటే, బాగా ఎంత కీడు చేయాలో దేవుని ప్రజలకు లేకపోతే దేవుని నిబంధనకు ధర్మశాస్త్రానికి అంత కీడు చేశారండి. వాళ్ళు చేసిన కీడు ఏంటంటే, ఇప్పుడు చాలామంది విగ్రహారాధన పాటించారు, చాలామంది విగ్రహారాధనని అనుసరించారు రాజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ సొలొమోను యొక్క భార్యలు కూడా విగ్రహారాధనని తీసుకొచ్చారండి. అయితే వాళ్ళు ఏమని భావించారనంటే, దేవుని బలిపీఠంతో పాటు దేవుని మందిరంతో పాటు మా దేవతలకు మందిరాలు కూడా ఉండాలి, మా దేవతలకు కూడా బలిపీఠాలు ఉండాలి ఇక్కడ అని కోరుకున్నారు. ఎజబెలు ఒక మెట్టు ఎక్కువైందండి. ఎజబెలు సీదోను దేవతల యాజకుల కుమార్తె అండి ఆవిడ, సీదోను దేవతకు పూజారి కుమార్తె. అసలు చేసుకోవడమే అహాబు తప్పు, స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈమె వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, మిగిలిన లేదా సొలొమోను యొక్క అన్య స్త్రీలను తెచ్చుకున్నప్పుడు సొలొమోను స్త్రీలాగా లేదా అన్య స్త్రీలాగా ఈవిడ యెహోవాతో పాటు నాదొక బలిపీఠం అని అనుకోలేదండి. సీదోను దేవత యొక్క లేదా అషారా దేవత యొక్క బయలు దేవత యొక్క బలిపీఠాలే ఇక్కడ ఉండాలి తప్ప యెహోవా ప్రవక్తలు ఇక్కడ ఉండకూడదు, యెహోవా బలిపీఠాలు ఉండకూడదని ఎవరెవరైతే యెహోవా ప్రవక్తలు ఉన్నారో వాళ్ళని చంపించడం స్టార్ట్ చేసిందని. అది ఎజబెలు క్యారెక్టర్. మామూలుగా దాంతోపాటు ఒకటి ఉండడం అనుకోవడం వేరు, అదే ఉండాలి, ఇంకేం ఉండకూడదు, దేవుని ప్రవక్తలు ఎవరు ఉండకూడదు అని. ఓసారి మీరు ఆలోచించండి, దేవుని ప్రవక్త ఎవడైనా ఉంటే చంపేస్తాడు అని అంటే, ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా వీధికి ఒక సందుకు ఒక చర్చ్ ఉంది, నిజంగా ఉంటే ఎవరైనా బోర్డు పెడతారా, బోర్డు మీద సువార్తికుల పేర్లు రాస్తారా? ఎవరు రాయరండి, భయపడిపోతామండి. అందరు సామాన్యంగా బోర్డులు తీసేసి అంటే భయపడతారండి. ఇస్రాయేలీల్లో అనేక మంది దేవుని ప్రవక్తలను చంపించిన ఫ్యామిలీ అండి. రైట్, అయితే ఇప్పుడు మన క్యారెక్టర్ వాళ్ళ గురించి మనం స్టడీ చేయట్లే. అలాంటి సందర్భంలో ఏలియా ఏం చేశాడంటే, మీ ప్రవక్తలను తీసుకొని రండి, నేను నిలవబెడతాను, ఎవరు దేవుడు నిజమైన దేవుడు చూద్దాము అని చెప్పి 450 ప్రవక్తలను ఓ పక్కన ఈయన ఓ పక్కన నిలవబడి, పైనుంచి ఆకాశం నుంచి అగ్ని వచ్చేటట్టుగా మీరు సంగతి జ్ఞాపకం ఉంది. ఈయన వాళ్ళు ప్రార్థన చేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అవలేదండి, మధ్యాహ్నం ఈయన ప్రార్థన చేశాడండి, ఆకాశం నుంచి అగ్ని వచ్చి అది నాశనం చేసిందండి, ఆ బలిపీఠం అంతటిని కాల్చేసింది. ఈయన ఏం చేశాడనంటే, ఓడిపోయారు కదా, ఓడిపోయిన ఈ 450 మందిని తీసుకెళ్ళి వధించేశాడండి. అది మీకు గుర్తుంది అంటే, మొదటి దేవుని యొక్క సర్వశక్తిని బట్టి ఒక కార్యాన్ని జరిగించాడండి, పైనుంచి అగ్ని తీసుకొచ్చి
అక్కడ ఉండే అన్ని ప్రవక్తలందరిని చంపించేశాడు. రెండు, అదే రోజు వెళ్ళి భోజనం చేయి అహాబు అని అన్నాడు. అహాబుకి ఏమో అర్థం అవ్వలేదు. అహాబు ఎలా అంటాడనంటే, అహాబు యాక్చువల్గా కొంచెం దేవుని వైపు ఆలోచిస్తాడండి. ఇజబెల్ ఉండడం వల్ల ఆలోచించనివ్వలేదండి ఆయన్ని. నిజమే నిజమే, బయలుదేవతలు దేవతలు అయి ఉంటే అసలు వాళ్ళు అగ్గి ఆలే కదా పంపించాలి. యెహోవా నిజమైన దేవుడు అని అలా ఊగిసలా ఆడుతూ ఉంటాడనమాట. అందుకే అహాబు లాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. తన భార్యకు అమ్ముడు పోయాడు అనే మాట, తనను తాను అమ్ముకుని అహాబు వంటి వాడు భూమి మీద ఎవడో లేడనే వచనం ఉందని. సరే, ఇప్పుడు ఏం చేశాడంటే ఏలియా, రెండో సంగతి, 3.5 సంవత్సరాలు వర్షం లేదండి. అప్పుడే అహాబుతో ఏమన్నాడంటే, వర్షం వస్తుంది కాసేపట్లో, నువ్వు వర్షం వచ్చే ముందు ఇంటికి వెళ్ళిపో అన్నాడండి విశ్వాసంతో. తన సేవకుడినేమో చూడు వర్షం వచ్చిందని ఆయన అంటే, అయ్యా రాలేదు 7 సార్లు పంపిస్తాడని, ప్రార్థన చేయడం పంపించడం రాలేదు అని అన్నాడని. అప్పుడు ఒక్క అరచేయంత మబ్బు కనిపించింది అని అనగానే దేవుడు కుండపోతగా వర్షం పంపించాడండి. కరువంతా 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే ఎలా ఉంటుంది ఇస్రాయేల్ దేశం? ఒక్కసారే కరువు పోయిందండి, అది గొప్ప కార్యమే కాదండి. ఆకాశం నుంచి అగ్గి రాలేదనుకోండి, ఏలియా ఫూల్ అయిపోతాడండి. అక్కడ దేవుడు ఏలియాను ఫూల్ చేయలేదండి. అక్కడ విజయం సాధించలేదా? దేవుడు విజయం సాధించాడు, ఏలియా వారి మీద విజయం సాధించేటట్టుగా దేవుడు చేశాడు. వర్షం వస్తుందని చెప్పాడు, ఏలియా చెప్పినట్టుగా వర్షం వచ్చిందని ప్రార్థన చేస్తే. అంతేకాకుండా అహాబు ఇంటికి వెళ్ళే లోపు, ఇజ్రాయేల్కి వెళ్ళే లోపు, ఈయన అంతకంటే ముందు రథం కంటే ముందు పరిగెట్టి రథం కంటే ముందు ఇజ్రాయేల్లో నిలబడ్డాడండి పట్టణంలో. ఈ 3 సంగతులు జరిగినాయండి. 1, ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి ప్రవక్తలను చంపేయడం. 2, వర్షాన్ని కురిపించడం. 3.5 సంవత్సరాలు లేని వర్షాన్ని, కరువుని ఒక్కసారి తీసేటట్టుగా వర్షాన్ని కురిపించడం. కొండపోతగా కురిసిందంటాడు. అది తడిసిపోయాడు అహాబు కూడా. ఈ అహాబు వచ్చే సమయానికల్లా రథం కంటే ముందు అంతకంటే వేగంగా దేవుని శక్తి చేత మనిషి పరిగెట్టగలడా రథం కంటే ముందు? నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఆయన వెళ్ళే లోపు అక్కడికి వెళ్ళి నిలబడ్డాడండి ఊర్లో. ఇవి 3 చూసిన తర్వాత ఆ రోజంతా కార్యాలు జరిగించిన ఏలియా ఆ నైట్కి ఎలాగుంటాడండి? గొప్ప విజయానుభూతి ఉంటుంది తెలుసండి. ఇప్పుడు ఫైనల్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచిన తర్వాత ఆ ప్లేయర్స్ అందరూ ఇంకా ఆ కప్పు ఎత్తుకున్న మూమెంట్లోనే ఉంటారండి. ఆ నైట్ అంతా ఏదో వరల్డ్ కప్ ఎత్తాము, లేకపోతే ఏదో ఆ టోర్నమెంట్ గెలిచామని ఆ విజయానందంలో ఉంటారండి. ఏలియా కూడా ఇంచుమించు అలాంటి విజయాన్ని ఆనందిస్తున్న అనుభూతిలో ఉన్నాడండి. ఇలాంటి సందర్భంలో నేను అనుకుంటాను, ఈ అహాబు ఇదంతా చూసి ఇంటికి వెళ్ళి ఇజబెల్తో చెప్పిన తర్వాత, తన రాజ్యంలో మిగిలిన అధికారులతో చెప్పిన తర్వాత, మొత్తం అందరూ, ఇంకా సీదోను అన్ని దేవతలు ఎవరు ఉండరు, మొత్తం అందరూ మారిపోయి అందరూ కన్వర్ట్ అయిపోయి యెహోవాయ దేవుడని ఒప్పుకుంటారు, మొత్తం ఇజ్రాయెల్ రాజ్యం మారిపోద్దని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడని. అయితే అహాబు ఇంటికి వెళ్ళాడు, ఇజబెల్తో ఈ విషయం చెప్పాడు అంటాడు. అంటే ఒకవేళ అక్కడ ఎలా చెప్పాడు, ఇజబెల్తో చెప్పాను అని ఉంది. పైనుంచి అగ్గి కురిపించాడు ఏలియా అని చెప్పుంటాడంట. అలాంటి ట్రిక్లు మనవాళ్ళు కూడా చేస్తారులే అని ఉంటుంది ఏమన్న. ఆ కాన్వర్జేషన్ ఏమి లేదు, నేను అంటున్నానని. తర్వాత వర్షం కురిపిస్తానన్నట్టుగానే ఏలియా కురిపించాడు. ఏముంది, మబ్బు చూసి వర్షం వస్తుందనే దాన్ని బట్టి వచ్చిందని ఉంటుంది. అంటే ఆమె జనరల్గా ఇంత విశ్వాసం కాదండి, నమ్మదు ఆవిడ. అవన్నీ ఆవిడకి పెయిన్ అనిపించలేదు, కానీ తను ఏర్పాటు చేసిన 450 మంది ప్రవక్తలను చంపాడనే సంగతి వినగానే ఆవిడకి చాలా కోపం వచ్చి ఉంటుందండి. ఇప్పుడు ఏలియా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి, ఏలియా ఏమో విజయానందంలో ఉన్నాడు, మారిపోతారు, మొత్తం అహాబు చూశాడు కదా చెప్పుంటాడు, వీళ్ళందరూ భయపడి ఉంటారు, ఇంకా యెహోవాయే దేవుడని మొత్తం ఇదంతా తీసేస్తుంటారు అని. అప్పుడు ఇజబెల్ ఒక మనిషిని పంపించిందండి వర్తమానానికి. 19 అధ్యాయంలో ఆ సంగతి ఉంటుందండి. ఏలియా చేసిందంతయు, అతను ఖడ్గము చేత ప్రవక్తలందరినూ చంపించిన సంగతియు అహాబు ఇజబెల్కు తెలియజెప్పగా, ఇజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. వర్తమానికడు వచ్చాడు, మెసెంజర్ పట్టుకొని ఒక దూత వచ్చాడు. ఏలియా హ్యాపీగా ఉన్నాడు, రాత్రి అయి ఉంటుంది, ఉదయం మధ్యాహ్నం నుంచి అయింది కదండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడండి ఏలియా?
సార్ మీరు ఉదయం నుంచి చేసిన కార్యాలకు మొత్తం గడగడలు ఆడిపోతుంది రాజ్యం, ఇంక మొత్తం బయలు ప్రవక్తలన్నింటినీ తీసేసి యెహోవానే యెహోవా బలిపీఠం దగ్గర అందరూ మొక్కుతారు, మొత్తం రాజ్యం అంతా ఇది ప్రకటిస్తున్నాము ఇలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడండి. కానీ వచ్చిన సమాచారం వేరండి. యెజెబెలు చాలా కోపంతో మండిపడి ఉన్నారు. మిమ్మల్ని ఏ ప్రజల దగ్గర అయితే మీరు ప్రవక్తలను చంపారో ఆ ప్రజల ఎదుట యెజ్రెయేల్ నడివీధిలో రేపు ఈ వేళకి మీ ప్రాణం తీయడానికి యెజెబెల్ సిద్ధం ఉంది అనే సమాచారం వచ్చిందండి. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన విషయం వేరు, ఈయన దగ్గరికి వచ్చిన సమాచారం వేరండి. అంటే అక్కడ ఏమన్నా రాసుకుందామంటే నిన్ను చంపేదనని యెజెబెల్ వర్తమానం పంపుట, నిన్ను చంపెదనని యెజెబెలు వర్తమానము పంపుట. ఏమండి ఆకాశం నుంచి అగ్గి వచ్చిన సంగతి వ్యక్తి చేసిందా దేవుడు చేసిందా? కరువు లేదు, వర్షం కుండపోతగా కురిపించే సంగతి వ్యక్తి చేస్తా వద్దా దేవుడు చేస్తా వద్దా? ఓ రథం కంటే మనిషి ముందు కంటే పరిగెత్తుకొని వచ్చాడని అంటే అది సొంత శక్తా దేవుని శక్తా? అప్పుడు యెజెబెల్ మారాలి కదా ఈ సంగతులు విని. అంటే సాతానికి ప్రతినిధిగా పనిచేస్తుంది కాబట్టి ఆవిడ మారలేదండి, ఇంకా కఠినత్వం అయిపోయి ఈ ఏలియన్ తీసేద్దాం అని అన్నదండి. రేపు ప్రవక్తల్లో ఆ చచ్చిపోయిన ప్రవక్తలు ఒకటిగా నిన్ను చేయకపోతే 24 అవర్స్ నీకు టైం ఇస్తున్నాను, నీ డెడ్ లైన్ రేపు నువ్వు ఈ వీధిలో యెజ్రెయేల్ వీధిలో చనిపోతావు అని చెప్పి వర్తమానం పంపించిందండి. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని ఈ సంగతికి తన ఎదురు చూసింది ఒకటి, వచ్చిన సమాచారం ఒకటి. ఏలియా ఇప్పుడు ఇక్కడ కృంగిపోయాడండి. అంటే ఏలియా భయాందోళనతో నిండినవాడు. ఆయను ఏలియా భయాందోళనతో నిండినవాడాయను. అసలు ఈ హెడ్డింగ్ లేకపోతే ఈ పాయింట్ రాయడానికి నాకు మనసే రాలేదండి. ఒక రోజంతా అసలు మనుషులు ఊహించలేని భయంకరమైన సంగతులు కార్యాలు చేసిన ఈ ఏలియా అదేంటి భయాందోళనకి ఎలా గురైపోయాడు అని అనిపించిందండి. అంటే ఏలియా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎక్స్పెక్ట్ చేయలేని వర్తమానం వినేటప్పటికీ ఒక్కసారి ఆందోళనకి చెందాడు. ఇప్పుడు ఏలియా కంటే ముందున్న ప్రవక్తలందరినీ యెజెబెల్ చంపించారండి. అహాబు యెజెబెల్ వాళ్ళందరూ భయభక్తులు కలిగిన వాళ్ళు కాదా? మరి వాళ్ళ ప్రాణాన్ని దేవుడు అడ్డుకోలేదు? ఒక్కోసారి హతసాక్షిగా దేవుడు వారిని అడ్డలేదండి. ఒకవేళ రేపు నా పరిస్థితి కూడా రేపు కరెక్ట్గా 24 అవర్స్ ఇచ్చారు, రేపు మధ్యాహ్నానికి కానీ లేకపోతే రేపు సాయంత్రం కల్లా నా పని అయిపోద్ది అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. ఎప్పుడైనా భయం మనలోకి స్టార్ట్ అయితే ఆ భయం ఎక్కువైపోద్దండి. ఆ భయం చిన్నది కానీ స్టార్ట్ అయితే అది పర్వతంలా కూర్చుంటుందండి. చిన్నప్పుడు మా శ్యామ్కి ఉండేది చిన్నప్పుడు, అంటే తను చెప్పి ఓపెన్గా చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే భయం చిన్నది స్టార్ట్ అయితేనండి ఒక వ్యక్తి మనకు ఒకసారి చీకట్లో భయం ఉన్నోళ్ళకి దయ్యం భయం చీకటి భయం ఉన్నోళ్ళకి ఏదో అనే గజ్జల సౌండ్ వినపడేటప్పటికి ఇతను ఇంకా స్పీడ్ పరిగెడుతున్నాడు అంట. ఆ స్పీడ్ పరిగెడితే అప్పుడు దాకా అనేవి అని ఇంకా స్పీడ్ నా వెనకాతలే వస్తున్నట్టు మనకు అలా ఆ ఫీలింగ్ ఉంటే అదే ఉంటుందండి. ఇంతకీ విషయం ఏంటంటే ఉదయం వాళ్ళ అక్క ఆ డ్రెస్సుకు సంబంధించిన రెండు ఏవో గంటల లాంటివి జేబులు వేసిందంటండి. అవి పడిపోతున్నాయి మిస్ అవ్వకుండా అన్నీ జేబులో వేసింది. ఈయన మామూలు నడుస్తున్నప్పుడేమో అవి రెండు తగులుకొని గల్లు మన్నాయి, స్పీడ్ పరిగెడుతున్నప్పుడు ఇంకా గల్లు మన్నాయండి. మన భయాలు అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి భయం లోపలికి వెళ్ళిన తర్వాత ఏలియా ఇంక మంచి దృక్పథంతో ఆలోచించలేకపోయాడండి. ఈయన ఏం చేశాడంటే ఈ భయంతో కాబట్టి అంటే రెండో వచనం చదవండి ఒకసారి. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపారు, రేపు ఈ వేళకు నీ ప్రాణము
వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక, రేపు నిన్ను సమాధికి తీసుకెళ్ళకపోతే అడుగు అని అన్నదని. ఆ ఛాలెంజ్ చేసేటప్పటికి రాణి నుంచి రాజు నుంచి ఇలాంటి వర్తమానం వచ్చేటప్పటికి భయపడిపోయాడు. యాక్చువల్గా ఎజబెలు ఏలియా ఎప్పుడు తారసపడలేదండి, మొదటిసారి అలాంటి ఇంకా డైరెక్ట్గా ఆయనతోనే సవాల్ చేసుకోవాలనుకుని సిద్ధమైందండి ఆవిడ. కాబట్టి ఒకలాంటి భయాందోళన వచ్చింది ఆయనకి. ఆ భయాందోళన ఏం చేశాడంటే, అంటే ఇక్కడే యాకోబు ఒక మాట రాశాడు చూడండి, 5:17 చదవండి. యాకోబు, ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన స్వభావం గల మానవుడే అని అన్నాడు. నిజమే, ఒకవేళ ఏలియాని ఎవరో ఇలా తక్కువ చేసి ఊహించం మనం. ఆకాశం నుంచి అగ్గి రప్పించేస్తాడండి ఏలియా, వర్షాన్ని ఆపిగలడండి, వర్షాన్ని పంపించేస్తాడండి. అవునా కాదండి, ఆయన చేసిన కార్యాలు మామూలుగా ఉండవు. ఆ సారిపెత్త ఊర్లో ఆ విధవరాండ్ర ఇంట్లో ఆ చిన్న నూనె బుడ్డి పిండి కొన్ని అయితే దేవుడు చేసిన కార్యాలే, అయితే ఏలియా ప్రార్థన చేసి అలాంటి కార్యాలు జరిగినాయండి. 2 అయితే కొంతమంది పట్టుకోవడానికి వస్తే 50 వస్తే పైనుంచి అగ్గొచ్చి కాల్చిందండి, మళ్ళీ ఒక 50 వస్తే కాల్చిందండి. అలాంటి కార్యాలు జరిగినాయి. అయితే యాకోబు ఏమన్నాడండి, ఒకవేళ దీన్ని బట్టి ఆ మాట రాశాడేమో, 19 బట్టి రాశాడేమో, ఏమన్నాడండి ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. మనం కూడా విశ్వాసంలో బలమైనా కూడా ఏదైనా చిన్న శ్రమ కానీ ఆందోళన కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, మనకి ఎదురైన వార్త ఒకటి వస్తే మనం ఏమైపోతామండి, అడితే ఆందోళనకు గురైపోతామండి. ఈరోజు కూడా నేను మొన్న ఎక్కడో చూశానండి, నేను నెల్లూరులో ఎక్కడో అతనికి కరోనా టెస్ట్ చేశారంటండి. వాళ్ళ అబ్బాయి చెప్పినప్పుడు నేను మొన్న మీతో చెప్పాను, నాన్న నీకు ఫోన్ చేసి కరోనా నెగిటివ్ వచ్చింది అని అన్నాడంటండి. కరోనా నెగిటివ్ అంటే కరోనా లేదు అని అర్థం, కరోనా పాజిటివ్ వచ్చింది అంటే కరోనా వచ్చిందని అర్థం. ఇప్పుడు ఈ గాబరాలో కరోనా నెగిటివ్ వచ్చింది అని అనగానే ఆ మాట వినగానే నాన్న దెబ్బను పడి చచ్చిపోయాడంటండి. నాకు కరోనా వచ్చింది అనుకోను, చెప్పినోడికైనా బుద్ధి ఉండాలి, కరోనా రాలేదని అన్న అని చెప్పుంటే బాగుందండి. అంటే భయం మనల్ని అలా తినేస్తుందండి. ఏలియాలోకి ఈ భయం ప్రవేశించిందండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేశాడంటే, ఏలియా ప్రాణ భయంతో పారిపోవడానికి సిద్ధమయ్యాడండి. ఏలియా ప్రాణ భయముతో పారిపోవుటకు సిద్ధమాయను. అసలుగా ఏలియా పారిపోవడం ఏంటి, భయం ప్రవేశిస్తే అట్లా చేస్తుంది అన్నమాట అండి. ఏలియా ఏం చేశాడంటే, ఇంక ఇస్రాయేలీల ప్లేస్లో నేను ఉంటే పని అవ్వదు, యోధయ పారిపోదాం అని చెప్పి ఆ పారిపోయాడండి, యోధయ దేశానికి పారిపోయాడండి. చాలా దూరం, ఒక అంటే ఇక్కడ నుంచి రాజుకు తక్కువే ఉంది, రాజు అనుకుంటే పట్టలేడన్నా. అసలే ఏలియా ఆకారం ఒక గొంగల దుప్పట వేసుకుని బయలుదేరుతాడు, ఒక దాసుడు ఉన్నాడు, ఈ మనిషి ఎక్కడైనా వచ్చాడనంటే చెప్పేస్తారండి. యోధయ ప్రాంతం బేర్షుబాకి వెళ్ళిపోయాడండి, అక్కడ కూడా భయమే. సుమారు ఒక నర్సీపట్నం అనుకోండి, లేకపోతే 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం పారిపోయాడండి. అయితే చెప్పేస్తారని భయం వేసింది, నాతో ఉంటే నిన్ను కూడా చంపేస్తారు అనుకున్నాడు ఏమో దాసుడిని. నువ్వు ఇక్కడ ఉండిపో నాయన, నేను ఒక్కడనే వెళ్ళిపోతానని అక్కడ అరణ్య మార్గంలో ప్రయాణం చేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన థింకింగ్ ప్రాసెస్ కూడా మారిపోయిందండి. చూడండి 3:3. కాబట్టి అతని సమాధానం తీసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై పోయి ఉదాసమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసుతో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి యెహోవా, నాకు ఇతరుల కంటే నేను ఎక్కువవాడని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకుని అని ప్రార్థించాను. అంటే ఎజ్రాయేలేమో ఇస్రాయేల్ ప్రాంతం అండి, ఇది యోధయ ప్రాంతం. ఇప్పుడు ఈయన పారిపోయింది బేర్షెబాయేమో, చాలా కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పారిపోయాడండి. పారిపోయిన తర్వాత ప్రాణభయంతో ఈయన అతను ఆలోచన విధానం సరిగ్గా లేదండి. రెండో పారిపోవడమే కాదు, అతని ఆలోచన విధానం సరిగ్గా లేదండి. అక్కడ మనం మీరు చూస్తే ఏ మాటలు అన్నాడంటే, అంటే ధైర్యాన్ని కోల్పోయినట్టుగా
యాక్చువల్గా అయితే ఏలీ అలాంటి ప్రవక్త ఏం చేస్తాడంటే నాయన ఇలాంటి కబురు వచ్చింది నేను వెళ్ళాలా వద్దని దేవుని వర్తమానం కోసం వెయిట్ చేసేవాడండి, వెయిట్ చేయలేదండి. ఈయన సొంతంగా ఆలోచించి పారిపోయాడండి. రెండు, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి వెళ్ళి ఓ బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే, అంటే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను అంటే ఏం ఆలోచించుకుని నిరాశ నిస్పృహకి వెళ్ళిపోయాడండి. నేను ఏదో చేంజెస్ చేసుకొద్దాము రాజ్యంలో ట్రై చేశాను, ఈ ప్రవక్తల అగ్గి పైనుంచి వచ్చి ఈ బలిపీఠం ఆ పందెంలో నేను గెలవగానే వర్షం కురవగానే మొత్తం ఈ రాజ్యంలో అందరూ మారిపోతారని నేను అనుకున్నాను. కానీ చూస్తూ చూస్తుంటే నేను ఏమి సాధించే మనిషిగా నేను అనిపించట్లేదు, నా పితరుల కంటే నేనేం గొప్పగా నాకు కనపడట్లేదు. రెండు, ఒక నిరాశ నిస్పృహకు మాట సంబంధించిన మాటలండి. ఇంత పట్టుకు చాలు, ఇంకా నేను ఇంకేం సాధిస్తాను అంటే ఇలాంటి మూమెంట్ వస్తుందండి మనలో చాలామందికి. ఆ మూమెంట్, ఆ థాట్ ప్రాసెస్, మన ఆలోచన విధానం, మనం నిరాశలో ఉన్నప్పుడు లేదా భయాందోళన ఉన్నప్పుడు మన థాట్ ప్రాసెస్ బాగుంటుందండి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయి అలాంటి టైంలో అసలు డెసిషన్ ఏమీ తీసుకోవద్దండి. మనం తీసుకునే ప్రతి డెసిషను రాంగ్ డెసిషనే. ఈ ఏలియా కూడా మనలాంటి స్వభావం గలవాడే. ఎందుకు నేను అంటే వచ్చేసాడు, కూర్చున్నాడు, ఇన్ని వందలకి 10 కిలోమీటర్లు పరిగెట్టి పారిపోయాడు. వచ్చి కూర్చున్న తర్వాత నేను ఎందుకు పారిపోయాను, ఎందుకు వచ్చాను, నేనేం సాధించగలను, నేను ఏదో చేద్దాం అనుకున్నాను, నేనేమి సాధించలేను, నా పిత్తల కంటే నేనేం గొప్ప ప్రవక్తను కాదు, నాయన చాలు, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసి అని అన్నాడండి. అది అసలు ఆ మాట నా ప్రాణం తీసి అని ఎప్పుడు అంటామండి? ఎంత నిరాశ నిస్పృహకి వెళ్ళిపోతే అంటాం? మీలో ఎప్పుడైనా అలాంటి ఎందుకు బ్రతుకుతున్నాను నేను, నా బతికెందుకు అని నిస్పృహ వచ్చిందండి? వస్తుందండి, మనకి వస్తుందండి. అయితే గొప్ప సంగతి ఏంటంటే ఇక్కడ డెవిల్ మైండ్ ఎక్కువైపోద్దండి. ఇప్పుడు ఒక్క ఎవరు ఏలియాకే కాదండి, మోషే అన్నాడా విసిగిపోయి నాయన నేను వీళ్ళతో పడలేకపోతే నా ప్రాణం తీసుకుని ఆయన నువ్వు అని అన్నాడండి మోషే. అలాంటి మోసే అవిశ్వాసి అని మనం అనకూడదండి. యోబు అన్నాడండి, యోబు ముందు చాలా నిగ్రహంగా మంచిగా విశ్వాసంగా ఉంటే స్నేహితులు వచ్చి కొన్ని మాటలు అనేటప్పటికీ నన్ను నువ్వు తీసుకెళ్ళిపోతే బాగుండు అని అన్నాడండి, నువ్వు నన్ను నువ్వు నీ దగ్గరికి చేర్చుకో అన్నాడండి. ఇప్పుడు యోన అన్నాడు, మీకు జ్ఞాపకం ఉందా యోన? నాయన ఎందుకు నాయన నువ్వు నాకు నేను చావ చచ్చిపోతే బెస్ట్ అన్నాడండి. ఏది జస్ట్ పొద విషయంలో సొరచెట్టు విషయంలో నీడపోయిందని నేను అన్నాను, నువ్వు వాళ్ళని బాగు చేసావని. అంటే భక్తులు ఈ మాటలు అన్నారని, కానీ వాళ్ళు ఆ మాట ఆ నిరాశకి నిస్పృహకు లోనయ్యారు తప్ప ఆ తర్వాత ఫర్దర్ యాక్షన్స్ చేయలేదండి. ఇక్కడ కూడా నన్ను నా ప్రాణం తీసుకో అని వాళ్ళు అన్నారు తప్ప తీసుకునే స్టెప్స్ వేయలేదండి. అయితే ఇక్కడ కొంతమంది మనలో ఈ జ్ఞానం లేక ఆ పనులు చేస్తున్నారండి ఈరోజు. ఇప్పుడు ఎవరో ఒక హీరో, బాలీవుడ్ హీరో ఒక ఆయన చనిపోయాడు కదండి, సుశాంతేనండి, ఈరోజుకి ఆ కేసు రన్ అవుతూనే ఉంది. అంటే ఓ మనిషి నిరాశ నిస్పృహకు లోనైనప్పుడు ప్రాణం తీసుకునేంత వరకు ఆలోచిస్తే ఆలోచించవచ్చు, కానీ అది తీసుకునే స్టెప్పులు మాత్రం వేయలేదండి. ఇప్పుడు నేను చెప్పిన మోషే కానీ, ఏలియా కానీ, యోనా కానీ నిరాశతో మాట్లాడినారు తప్ప అలాంటి అది దైవికంగా జరగాలి మరణం అనేది. అంటే అది ఇస్కరియత యోధాలా బిహేవ్ చేయకూడదండి. అది మాత్రం మీరు అందరూ గుర్తుంచుకోండి. ఎంత కష్టం వచ్చినా సరే ఒక నిరాశతో ఒక మాట అంటాం, ఏంటి నాకు ఏంటి ఇలా జరిగింది అనే మాట వస్తుంది మనకి. అలాంటిది ఏలియాకి వచ్చింది, అలాంటిది మోషేకి వచ్చింది, అలాంటిది యోనాకు వచ్చిందండి. బ్రతుకుదమన్న ఆశ మాకు బొత్తిగా లేదన్నాడండి పౌలు. అంటే పౌలుకు కూడా వచ్చి ఉంటుందండి, కానీ వారు దేవునికి అప్పగించుకున్నారు తప్ప, ఇక్కడ కూడా ఏలియా దేవునికి అప్పగించుకున్నాడు తప్ప తను స్టెప్ తీసుకోలేదండి. ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక నిరాశకి నిస్పృహకి లోనవగానే పిల్లలు వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నారండి. అలాంటి పనులు చేయకూడదండి. ఏదైనా ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు డెసిషన్స్ తీసుకునేవి రాంగ్కి వెళ్ళిపోతాయండి. ఏలియా కూడా అలాంటి పనులే చేశాడు, పారిపోయింది తప్పే. దేవుని సమాచారం గురించి వెయిట్ చేసి ఉండాల్సింది. నాయన ఇలా అంటుంది, నేనేం చేయాలి, ఇజ్బేల్ ఇలాంటి కౌరు పంపించారు, నేనేం చేయాలని అడుగు ఉండాలని, అలాగ అడగలేదండి. భయాందోళన గురైపోయాడు. సర్వశక్తి మంత్రి కదండి దేవుడు, దాన్ని అది ఆలోచించాలి కదండి. అవన్నీ అంటే
ఒక్కొక్కసారి భయం సాతాను మన మీద పనిచేసినప్పుడు దేవుని వాక్యం కానీ ఇవేమీ గుర్తులేనప్పుడు ఆ భయమే మనం తింటుంది. ఏలియా కూడా అలాంటి భయాందోళన ఉండి ఇంక నేను చనిపోతే బెస్ట్ నేను సాధించలేను అనుకున్నాడని. చాలామంది ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, ఒక టెస్ట్లో ఫెయిల్ అయినా, ఒక స్పోర్ట్స్లో ఫస్ట్ వద్దామని ట్రై చేసి ఫెయిల్ అయినా, ఆ ఫెయిల్ అవ్వగానే మనం ఏమనుకుంటామంటే మనం ఏదో మంచి చేద్దామని అనుకున్నాం. ఎవరో ఎందుకులేండి అని అన్నారండి, వెంటనే డిసప్పాయింట్మెంట్ అయిపోయి అయితే నాకు వద్దు అని డిసప్పాయింట్మెంట్ అవ్వకూడదండి. అలా నిరాశ నిస్పృహలో ఉండిపోయే వ్యక్తికి కృంగిన వారిని లేవనెత్తి దేవుడు ఉన్నాడనే సంగతి ఓ వ్యక్తికి అర్థం కావాలండి. అది ఏలియా జీవితం ద్వారా ఎలా అర్థం కావాలో ఒకసారి చూద్దాం. అప్పుడు ఇక్కడ మనం ఆలోచిద్దామంటే కృంగిన వారిని ఆదరించి దేవుడు చేసింది ఏంటి, అంటే దేవుడు ఏలియా విషయంలో చేసింది ఏంటి. పాయింట్ సి, కృంగిన, ఇప్పుడు ఏలియా కృంగిపోయడం లేదండి. ఇప్పటి వరకు నేను చదివిన విషయాల్లో నన్ను చంపిన ఆయన అని అంటే దాని అది బలమైన మాట, కృంగిపోయిన మాట, నిరాశ నిస్పృహకు లోనైన మాట అండి. అయితే ఈ కృంగిన ఏలియాను దేవుడు బలపరిచిన విధము అది పాయింట్ సిగా చూద్దాం. కృంగిపోయిన ఏలియాని దేవుడు ఎలా బలపరిచాడు అని అంటే, మొట్టమొదట ఏలియాకు కావలసిన శరీర అక్కర దేవుడు తీర్చాడండి. పాయింట్ వన్, ఏలియాకు కావలసిన శరీర అక్కర తీర్చను. శరీర అక్కర అంటే ఇప్పుడు ఆ మనిషికి ముందు ఏం కావాలండి, కొన్ని 10 కిలోమీటర్లు పరిగెట్టేశాడండి, ఒంటరిగా ఉన్నాడండి, అరణ్యంలో ఉన్నాడండి, ఆకలితో ఉన్నాడండి, అలసిపోయి ఉన్నాడండి, రెండు ముందు ఆకలి తీర్చాలి. ఆ టీచింగు అది తర్వాత మనం ఏం చేస్తామంటే ఎవరైనా ఏదైనా కృంగిపోయి ఉంటే ముందు వాక్యం తీసేసి ఇలా ముందు బోధించొద్దండి. ముందు గాబరాగా ఆందోళనగా నిరాశగా ఉన్న వ్యక్తికి కావాల్సింది ఏంటండి, ఫస్ట్ వాళ్ళు కంఫర్ట్గా ఉండాలండి. వాళ్ళకి మంచిగా ఇవ్వడమా, బట్టల, ఆహారమా, విశ్రాంత, ట్యాబ్లెట్టా, మందుల, ఏదో ముందు ముందు మనం అలాంటి ట్రీట్మెంట్ ఒకటి చేయాలండి. ఫస్ట్ నువ్వు భయపడద్దని చెప్పాలండి. ఏలియాకు ముందు కావాల్సినవి ఏంటంటే ఆహారం. అక్కడ చేయడానికి ఎవరు లేరు, విధవరాలతో పోషించాడు, కాకుల చేత పోషించాడు, ఇక్కడ ఇంకేమీ అటు ఇటు అని అనుకోలేదండి దేవుడు. డైరెక్ట్గా తన దేవదూతను పంపించాడండి. దేవదూత చేంజ్ చేశాడు అని అంటే అతడు 5వ వచనం, బద్రీ వృక్షం క్రింద పరుణ్ణి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. నువ్వు లేచి భోజనం చేయి. మరి భోజనం ఎక్కడుంది? అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పములు, నేలబుడ్డి కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. ఫస్ట్ నువ్వు భోజనం చేయి. అది గొప్ప సంగతి కాదా? ఇప్పుడు ఎవరినో పంపించి అవన్నీ దేవుడు చేయించాలనుకోలేదండి, డైరెక్ట్ దేవదూతను పంపించాడండి. దేవదూతను పంపించి నిప్పుల మీద అప్పాలు అని అంటే రొట్లు కాల్చుకునేవాళ్ళు, అలాంటి రొట్లు తాగడానికి నీళ్ళ బుడ్డి, ఆ వాటర్ తాగడం, ఆ ఫుడ్ తినడం, తినేసి పడుకోమన్నాడండి. మళ్ళా ఏలియా తినేసి పడుకున్నాడండి. అంటే తనకు కావాల్సిన ఆహారం, శరీరానికి కావాల్సిన ఆహారం, శరీరానికి కావాల్సిన అలసటకు కావాల్సిన విశ్రాంతి, ఈ రెండు దక్కేటట్టుగా చేశాడండి. అది తర్వాత మరలా తట్టాడండి. 2వ మారు అంటే మరలా ఒక 12 అవర్స్ అవ 6 అవర్స్ 8 అవర్స్ నాకు తెలీదు, పడుకొని విశ్రాంతినిచ్చి మరలా లేచిన తర్వాత మరలా భోజనం పెట్టాడండి. 2వ మారు అతని, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది, నువ్వు ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ ఉండకూడదు, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. మరలా భోజనం చేయమని చెప్పినప్పుడు అంటే ముందు భోజనం అయిపోయిందో ఉందండి, మరలా తయారు చేసి పెట్టాడనమాట. అంటే దేవుడు ఏలియాకు కావాల్సిన శరీర అక్కరను తీర్చాడు. ఆ అక్కరని అంటే ఒకటి శరీరానికి కావాల్సిన ఆహారము, ఈ పరిగెట్టు వచ్చి అలసిపోయాడు కదండి, మానసిక ప్రశాంతత లేదు కదండి, ఆ నిద్ర, ఈ రెండు దొరికినాయండి. ఇప్పుడు టీచింగ్ స్టార్ట్ చేస్తాడండి. 2వది, నువ్వు ఆయన బయలుదేరమన్నాడండి. అక్కడ నుంచి బయలుదేరించిన తర్వాత హోరేబు పర్వతానికి తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ ఒక గుహలో అతను బస చేశాను అని ఉందండి.
మళ్ళీ అక్కడ ఎలాగొచ్చి ఉంటుందండి. దేవుడు ఆయన నడిపిస్తున్నంతకాలం, ఆయన ఉంచినంతకాలం ఆయన దేవదత్త చేత ఆహారం పంపించాడండి. 40 రోజులు ప్రయాణం తర్వాత ఒక గుహలోకి హోరేబు అనే ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆ గుహలో ఆయన ఉన్నాడు. ఆ గుహలో బస చేసిన ఉందండి. అంటే అక్కడ ఎవరు ఇచ్చారండి ఆహారం? గొప్ప సంగతి కదండి. ఏలియాకి కాకులతో ఆహారం ఉంది, విధవరాలతో ఆహారం పంపించాడు. ఇప్పుడు డైరెక్ట్గా దేవదత్త వచ్చి ఈరోజు ఆయన ఫుడ్ మెను ఇచ్చి అక్కడ ఆహారం ఆయనకు ఉండేదండి. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను. దేవుడు ఇప్పుడు చేసిన పని ఏంటంటే ఆదరించేదానికి అయిపోయింది. ఏలియా మెంటల్ కండిషను ఇంత వర్స్ట్గా లేదు. పారిపోవాలి, అది చచ్చిపోయినా పర్లేదు, నన్ను చంపేసి తీసుకెళ్ళిపో, అంత వర్స్ట్గా ఇప్పుడు లేదు. సరే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అని అడిగాడండి. తీసుకొచ్చింది ఆయనే ఆ గుహలో నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడండి. అంటే ఒకరిని తను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే, విమర్శ చేసుకుంటే, అసలు నేను ఎందుకున్నాను, నేను ఎందుకు పారిపోయించాను, నేను ఎలా బ్రతికాను, ఎలాంటి ప్రవక్తని అని జ్ఞాపకం చేసుకుంటే కృంగిపోతామండి. ఈరోజు మీకు ఏదో సమస్య వచ్చింది, కృంగిపోయే పరిస్థితి ఉన్నారు. అసలు మీరు ఎవరో తెలుసా? సజీవమైన దేవుని సృష్టికర్త కుమారులు అని జ్ఞాపకం వస్తే కృంగిపోతారా, ధైర్యంగా ఉంటారా? అలాంటి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునేటట్టుగా కొన్ని ప్రశ్నల ద్వారా ఏలియా తనను గూర్చి తాను తెలుసుకున్నట్లు చేయుట. ప్రశ్నల ద్వారా ఏలియా తనను గూర్చి తాను ఆలోచించునట్లు చేయుట. ఏలియా అసలు నువ్వేం చేస్తున్నావు గుహలో అని అడిగాడండి. 9వ వచనంలో అతను గుహలో బస చేసిన యెహోవా వాక్ అతను ప్రత్యక్షమే, ఏలియా ఇచ్చట్ నువ్వేం చేస్తున్నావు అని అడిగాడండి. అదే మాట రెండోసారి కూడా అడిగాడండి. బాబు ఏలియా అసలు నువ్వేం చేస్తున్నావు అయ్యా ఇక్కడ అని అడిగాడండి. అదే మాట 14వ వచనంలో లేదా 13వ వచనంలో అంతటా ఏలియా నీవు ఇచ్చట ఏం చేయించున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడ్డాడు. 2 సార్లు ప్రశ్న వేశాడండి ఏలియాని. ఏలియా 2 సార్లు ఒకే సమాధానం చెప్పాడు. ఏలియా చెప్పిన సమాధానం ఏంటండి? పదవచనంలో 14వ వచనంలో 2 సార్లు ఒకే ప్రశ్న అడిగాడు. ఏలియా ఒకే సమాధానం చెప్పాడండి. ఇశ్రాయేల్ నిబంధన త్రోసివేశారు, నీ బలిపీఠాన్ని పడగొట్టారు, నీ ప్రవక్తలను ఖడ్గం చేత చంపేశారు, నేను ఒక్కడనే మిగిలానయ్యా అని ఏలియా అడిగిన 2 సార్లు అదే సమాధానం చెప్పాడని అది మనం ఇక్కడ రాసుకుందాం. అయితే ఏలియా ప్రశ్న ఆయన చెప్పిన సమాధానాన్ని అందులో అవన్నీ ట్రబుల్స్ అన్నమాట అండి, అవన్నీ లోటు. ఏలియా చెప్పిన ప్రతి మాట లోటుకు సంబంధించింది, తన నిరాశకు కారణాలండి అవన్నీ. అవి ఇక్కడ మనం రాద్దాం. దానికంటే ముందు దేవుడు తన సర్వశక్తిని వెల్లడి చేశాడండి. అక్కడ తన సర్వశక్తిని ఏలియా ఆలోచనలో, లేకపోతే ఏలియా తన సర్వశక్తిని దేవుడు జ్ఞాపకం చేశాడండి. సర్వశక్తిని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏలియా గుహలో ఉన్నప్పుడు దేవుడు తన సర్వశక్తిని జ్ఞాపకం చేశాడు. ఏం చేశాడు అని అంటే ఒకసారి చదవండి 11వ వచనం. ఈయన ఏలియా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావంటే అనేది ఆన్సర్ చెప్పాడు. ఆ ఆన్సర్కి దేవుడు ఏం రిప్లై ఇవ్వలేదు. ఇవ్వకుండా ముందు తన సర్వశక్తిని జ్ఞాపకం చేశాడు. ఏంటి జ్ఞాపకం చేశాడు అని అంటే అంతటా పెనుగాలి లేచిందండి. పర్వతం బద్దలైనంత, రాళ్ళు బద్దలైనంత పెనుగాలి లేచిందండి. రైట్. శిలలు చిన్న విన్నులు ఆయన కానీ యెహోవా ఆ గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షం కాలేదు.
యెహోవా గాలి దెబ్బలు ప్రత్యక్షం కాలేదు. రెండు, గాలి పోయిన తర్వాత భూకంపం కలిగింది. భూకంపం కలిగిందండి, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపము భూకంపం ఎవరు ఎవరు కలుగు చేయగలరండి? దేవుని సర్వశక్తికి సంబంధించిన విషయం అండి. ఆ భూకంపంలో కూడా దేవుడు ఏలియా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదంటండి. తర్వాత ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టింది, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ మెరుపు ఒకటి పుట్టిందండి, ఆ మెరుపులో కూడా యెహోవా ప్రత్యక్షం అవ్వలేదంటండి. ఆ మెరుపు తర్వాత మెల్లగా ఒక వాయిస్ వచ్చిందండి, మళ్ళీ అడిగిన ప్రశ్నే, బాబు ఏలియా, ఏలియా బాబు ఒకసారి బయటకు రా గుహలోంచి నువ్వు, ఏంటి ఇందాక ఏదో నేను క్వశ్చన్ అడిగితే ఏదో ఆన్సర్ చెప్పావు, ఏం ఆన్సర్ చెప్పావు అని అడిగా, ఏం క్వశ్చన్ చెప్పావు అని అడిగాడు. అదే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే ఏదో చెప్పావు కదా, ఆన్సర్ ఒకసారి రిపీట్ చేయి అన్నాడండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడండి. మళ్ళీ ఏలి అదే చెప్పాడు, చూడండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే ఇందా చెప్పావు కదా ఏదో ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాడండి. ఏం చెప్పాడండి? అందుకడు అదే ఒకసారి అండి. అంటే ఏలియా ఆలోచన ఇదండి, డి ఏలియా చెప్పిన ఆన్సర్లో కొరత ఒకటి ఉందండి. ఇప్పుడు ఇది కనబడేటట్టు పెట్టు. ఏలియా ఆలోచనలో ఉన్న ప్రతి లోటును దేవుడు పూడ్చుట, ఏలియా ఆలోచనలో ఉన్న ప్రతి లోటును దేవుడు పూడ్చుట. ఏంటండి దేవుని ఏలియా ఏలియా ఆలోచనలో ఏం లోటు ఉందని మీకు అనిపించవచ్చు, ఆయన చెప్పిన మాటలు ఏంటో చెప్పండి. ఒకటి, అందుకడు ఇశ్రాయేల్ వారు నీ నిబంధన త్రోసివేసి, ఇశ్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి, నీ నిబంధనను త్రోసివేశారు. ఎవరు ధర్మశాస్త్రాన్ని అక్కడ పాటించట్లేదు అయ్యా. మీరు అనుకుంటున్నారు ఇస్రాయేల్ ప్రజలందరూ ఆ రాజు రాణియే కాదు, ఆ మనుషులు కూడా మారిపోయి అందరూ నిబంధన త్రోసేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు బాగుపడరు, వాళ్ళని శిక్షించేవాడు ఎవడు లేడు, వాళ్ళందరూ అలా ఉన్నారు అని ఒక కంప్లైంట్ అన్నమాట అండి. రెండు, మీ బలిపీఠమును పడగొట్టి, దేవుని బలిపీఠాన్ని పడగొట్టింది ఎవరండి? అంటే నీ బలిపీఠాలను పడగొట్టి విగ్రహారాధనని డెవలప్ చేశారు ఎవరు? నీ బలిపీఠాలను పడగొట్టారు, బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేసిరి. బలిపీఠాలను పడగొట్టి ఎవరు పడగొట్టారండి? బలిపీఠాలను పడగొట్టి విగ్రహారాధనని డెవలప్ చేశారండి ఎవరు అని అంటే యెజెబెలు, అహాబు. ముందు యెజెబెలు పేరే రాయాలండి. అహాబు యెజెబెలు మాట విన్నాడు. వీరేం చేశారంటే ఈ బలిపీఠాలను పడగొట్టారండి, పడగొట్టి విగ్రహారాధనని డెవలప్ చేశారండి. నీ బలిపీఠాలను పడగొట్టారు ఎవరంటే యెజెబెలు, అహాబు. మూడు, నీ ప్రవక్తలందరినీ చంపించేశారు. ఒకవేళ ఎవరు ప్రవక్తలుగా ఉండడానికి ఈరోజు సిద్ధపడలేరు, ఎవరు ప్రవక్తలుగా లేరు, వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ఉన్నవాళ్ళు ఎవరు ప్రవక్త, అప్పుడు ప్రవక్తలకి శిష్యులుగా వచ్చేవారండి. ఉన్నవాళ్ళందరినీ చంపేసింది, ఎవరైనా రాగలరండి ఇప్పుడు? కాబట్టి నీ ప్రవక్తలను చంపించను. ప్రవక్తలు ఎవరు మిగలలేదు. పోని ప్రవక్తలుగా ఎవరు ఉండుటకే ఇష్టపడట్లేదు. అది కంప్లైంట్ అండి. నాలుగు, అంటే ప్రవక్తల్లో ఎవరు లేరు. నాలుగో విషయం, నేను నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను. కాబట్టి నా ప్రాణం కూడా తీద్దాం అనుకుంటున్నారు, అందుకే నేను పారిపోయి వచ్చాను అని
దేవుడికి తను చెప్పగలిగిన ఒక నాలుగు పాయింట్లు చెప్పి తను ఎందుకు పారిపోయాడో తన నిరాశకి నిస్పృహకి భయాందోళనకి కారణం ఏంటో క్లియర్గా చెప్పాడండి ఏలియా. నాయన ఇశ్రాయేల్లో ఎవడు మాట అనట్లేదు, ఆ ప్రజలందరూ పాడైపోయారు, నీ బలిపీఠాలన ఫుల్గా పడగొట్టేశారు యజ్బేలును అహాబు మొత్తం అక్కడ విగ్రహారాధన తప్ప నీకు సంబంధించిన ఆరాధన ఎక్కడ జరగట్లేదు. వాళ్ళు చేసిన పని అది. పోని ప్రవక్తలు ఎవరైనా మిగిలారంటే ప్రవక్తలు అందరం చంపేశారు, ప్రవక్తలు ఎవరు లేరు, శిష్యులు ఎవరు తయారవ్వట్లేదు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, అందుకే నన్ను కూడా చంపాలని ట్రై చేస్తుంటే నేను పారిపోయి వచ్చాను అంటే చాలామందిని చంపేసిన సందర్భం ఏలియాకు తెలుసు కాబట్టి నన్ను కూడా రేపు చంపేస్తారని పారిపోయాడని. లేకపోతే ఏలియాటి ఇలాగా చీప్గా ఆలోచించాడని మనం మీరు అనుకోవచ్చు. వాళ్ళందరూ విశ్వాసులు, ఏలియా కంటే ముందున్న ప్రవక్తలు, వాళ్ళందరినీ చంపేసినప్పుడు దేవుడు ఆపలేదు కదా, నన్ను కూడా ఆపడని ఉద్దేశంతో పారిపోయానని ఏలియా ఈరోజు ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడండి. దేవుడు ఆయన ఆలోచనలో ఉన్న ప్రతి ఇది ఇవన్నీ ప్రాబ్లమేనమాట అండి, ఏలియా చెప్పిన ప్రాబ్లమ్స్ అండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చాడండి. సరే, ముందు పెనుగాలిలు కానీ భూకంపం కానీ మెరుపు కానీ ఎందుకు కలిగించాడండి దేవుడు? నేను ఈ సృష్టిని అందులో సమస్తాన్ని ఇప్పుడు భూమి కంపించగలదా దేవుడు మాట లేకుండా? ఎవరైనా సరే శాస్త్రవేత్తలు ఎవరైనా కష్టపడి భూమిని కంపింపజేయగలరా? అలాంటివి చేయలేరండి ఎవరు. కరోనాకు ముందే కనిపెట్టలేకపోతున్నామండి. పెనుగాలికి పర్వతం బద్దలయ్యేటట్టుగా చేయగలరా? మెరుపును పంపించగలరా? మెరుపును సృష్టించగలరా? నేను సర్వశక్తి గల దేవుడిని అని ఏలియాకి అర్థమవ్వడానికి, నాయన బాబు ఏలియా ఒకసారి బయటికి రామ్మా గుహలో ఇది ఇందాక చెప్పావు కదా అది ఆన్సర్ చెప్పి అన్నాడండి. మళ్ళీ అదే నీ ప్రాబ్లం చెప్పి అన్నాడండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాడండి ఏలియా. ఇప్పుడు ఆ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చాడండి దేవుడు. ఏంటి అని అంటే, నువ్వు పో ఇక్కడ నుంచి అర్జెంటుగా దమస్కెళ్ళు. అందుకు అతడు అవన్నీ చెప్పిన తర్వాత 15వ వచనం నుంచి దేవుడు సొల్యూషన్ ఇస్తున్నాడు చూడండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, నీవు మళ్ళీ అరణ్య మార్గం దమస్కస్ పోయి ఇక్కడ నుంచి దమస్కెళ్ళు, దానిలో ప్రవేశించు. సిరియా దేశం మీద హజాయేలును కటాక్షం చేయుము. సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయి. ఇది కనిపిస్తుంది కదండి. ఓకే, ఇశ్రాయేలు వారు నిబంధన త్రోసి వేశారని అంటే దానికి సిరియా దేశంలో హజాయేలుకు పట్టాభిషేకం చేయనండి అనేది ఏం ఆన్సరు? సిరియా దేశం అనేది దేవుని ప్రజల, అన్ని ప్రజల, అన్ని ప్రజలలో రాజుకి నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చెయ్యని ఏలియాకి చెప్తున్నాడండి. అంటే మీరు ఇప్పుడు మనం 19వ అధ్యాయంలో ఉన్నాం కదండి, 20 కాకుండా 21వ అధ్యాయం తీస్తే జరిగిన సంగతి ఏంటంటే, ఎందుకండి 20వ అధ్యాయమే 22 ఇప్పుడు మనం తీసి చదవద్దు. సిరియన్లు ఇస్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారండి. 1-2 అధ్యాయాల తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, అప్పుడు సిరియా దేశం చేత ఇస్రాయేలీలో దేవునికి విరుద్ధంగా విగ్రహారాధన చేసిన ప్రతి ఇస్రాయేలుడికి శిక్ష కలిగేటట్టుగా దేవుడు సిరియా దేశాన్ని రేపాడు. నువ్వు వర్యావుకు వీళ్ళందరూ నా నిబంధన త్రోసివేశారని చెప్తున్నావు కదా, వాళ్ళ ప్రతి ఒక్కరిని నేను శిక్షిస్తాను, సిరియా రాజుకి వెళ్ళి పట్టాభిషేకం చేయి, సిరియా దేశం చేత ఇస్రాయేలుకి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాను అన్నాడు. అది దాని అర్థం. కాబట్టి నువ్వు దమస్క్ పో, ఇక్కడ ఉండొద్దు, దమస్క్ వెళ్ళి నువ్వు హజాయేలుకి సిరియా దేశపు అన్ని రాజుకి ఏలియా వెళ్ళి పట్టాభిషేకం చేయాలా అంటే అతను రాజు అవుతాడని చెప్పు. ఆయన వచ్చి వీళ్ళని తుత్తునీలుగా చేస్తాడు, అప్పుడు ప్రతి ఒక్కరికి శిక్ష విధిస్తాను ఆయన వాళ్ళు సిరియా దేశం చేత. 2, బలిపీఠాలను పడగొట్టి ఎవరు పడగొట్టారు అన్నావు? అహాబు యెజ్బేలు. వారి విషయంలో నేను ఏం చేస్తాను అన్నాడంటే 16వ వచనం, ఇశ్రాయేల్ వారి మీద నింషీ కుమారుడైన
యెహూకు పట్టాభిషేకం చేయి. యెహూకు పట్టాభిషేకం చేయి. యెహూ ఎవరండి? అహాబు ఇశ్రాయేలీల 7వ రాజు. అహాబు కుమారుడు, కుమారులు అమజ్యా ఉన్నాడు, అహజ్యా అనుకుంటానండి, అమజ్య అండి, అహజ్య 8వ రాజు, ఇస్రాయేల్ 8వ రాజు. అహజ్య తర్వాత యెహోరాము, ఇస్రాయేల్ 9వ రాజు. ఆ తర్వాత యెహూ వచ్చాడండి ఇస్రాయేల్ 10వ రాజుగా. అయితే అమజ్య 2 సంవత్సరాలు, అహజ్య సారీ అమజ్య అన్నాను, అహజ్య 2 సంవత్సరాలే ఉన్నాడు అహాబు తర్వాత. తర్వాత తన ఈ యెహూ వచ్చి అహాబు, అహాబును తప్ప అంటే ఈ యుద్ధంలోనే అహాబు చచ్చిపోతాడు. అహాబు తప్ప అహాబు కుమారులందరినీ, అహాబు కుమారులు 70 మంది ఉన్నారంటండి, ఆ 70 మందిని యెజెబెల్ని యెహూ నాశనం చేయడానికి యెహూని దేవుడు పుట్టించాడు. యెహూకు ఇచ్చిన ఒకే ఒక కార్యక్రమం ఏమిటో తెలుసా? దేవుని ప్రజలు ఎవరైతే తప్పు పట్టించి ఆయన బలిపీఠాలని చిన్నాభిన్నం చేశారో ఆ అహాబు యెజెబెల్ కుటుంబీకులందరినీ తీసాయి. నువ్వు ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఒక్క మాట చదివేసి మిమ్మల్ని మీకు క్లోజ్ చేస్తాను. యెహూ చేసిన పని 2వ రాజుల గ్రంథం 9-10 అధ్యాయాలు అతని సంగతులు ఉంటాయి. 9వ అధ్యాయాలు యెజెబెల్ని చంపేశారండి, భయంకరంగా ఉంటుందండి ఆయన ఆమె చావు. తర్వాత 10వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ అంతా అహాబు కుమారుల్ని యెహూ చంపుట, ఒక్క వచనం చదువుకొని క్లోజ్ చేసేస్తాను. అంటే ఈ మ్యాటర్ క్లోజ్ చేద్దాం. ఈ ప్రకారము 11వ వచనం అహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారందరినీ, అతని బంధువులందరినీ, అతడు నియమించిన యాజకులను హతం చేసెను, అతనికి ఒక్కనైనా ఉండనివ్వలేదు. అది యెహూ చేసిన పని అండి. ఇప్పుడు ఏలే ఏమో, అమ్మో అహాబు యెజెబెల్ భయంకరంగా ఉన్నారు అక్కడ, నువ్వు వర్రీ అవ్వకో, నువ్వు నిమిషి కుమారుడని యెహూకి పట్టాభిషేకం చేయి, నేను అతని చేత మొత్తం వీళ్ళని తీయించేస్తాను అన్నాడని. కాబట్టి మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. నీ ఆలోచన లాంటివి దేవుని ఆలోచనలు కావు, నీ తలంపులు లాంటివి దేవుని తలంపులు కావు. భయాందోళనలో పారిపోయిన ఏలియా ఈ విషయం వింటే ఏమనుకుంటాడండి, ఓహో నేను వెళ్ళి అసలు అప్పటికి యెహూ రాజు కాదు, యెహూకి పట్టాభిషేకం చేస్తే యెహూ వెళ్ళి మొత్తం వీళ్ళందరినీ తీసేస్తాడా అని. ఆ యెహూ ఒక్క వీళ్ళ ఫ్యామిలీనే కాదండి, ఇశ్రాయేలీలో బలిపీఠాలు లేకుండా చేశాడండి. ఇతను ఏం చేశాడో తెలుసా? ఈ సంగతులు తెలీదు ఇశ్రాయేల్కి ఎవరికి. ఇశ్రాయేల్ ప్రవక్తలు ఎవరున్నారు, అహాబు పక్షంగా ఎవరున్నారో, యెజెబెల్ పక్షంగా ఎవరున్నారో, నేను కూడా వాళ్ళ పక్షంగానే ఉన్నాను, రండి మనందరం కలిసి పూజలు చేద్దాం అన్నాడండి. వాళ్ళందరూ మనోడే కదా అని అనుకో లోపలికి వచ్చారండి. లోపలికి వచ్చిన వాళ్ళని మొత్తం ఆయన ఏమన్నాడంటే 18వ వచనం అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాను, యెహూ అని నేను అధికముగా పూజ చేయబోచున్నాను, కాబట్టి అందరూ రండి అని. అంటే వీళ్ళందరూ అమ్మో మా యెజెబెల్ అహాబు నిలబెట్టిన దేవతలు నిలబెట్టడానికి ఒకటి వచ్చాడు అనుకొని మొత్తం వచ్చారండి, మొత్తం లోపలి తీసుకురండి అన్నాడు, అందరిని తీసుకొచ్చాడండి. 85 మందిని రెడీ చేశాడండి బయట, ఒక్కడిని లేకుండా. నిజం అంటే మీరు చదువుకో, ఇంటికి వెళ్ళి చదవండి. మొత్తం ఆ చోటు అంతా నిండిపోయిన తర్వాత 24వ వచనంలో బలులను దహన బలులను అర్పించటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ 80 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశం చేసిన వారిలో ఒక్కడైనా తప్పించుకొని పోయిన ఎట్లా వాని ప్రాణానికి మీ ప్రాణాన్ని తీసుకుంటానని చెప్పాడండి. ఒక 80 మందిని పెట్టి ఎవడైనా తప్పించుకుంటే ఆ తప్పించుకున్నోడు బదులు మీ ప్రాణం తీస్తాను అన్నాడండి. అప్పుడు వీళ్ళు ఎలాగ ఉంటారు, నీకు ఎందుకు యెహూ మేము చూసుకుంటాం అన్నారండి. కాబట్టి మన ఆలోచనలు వేరు. ఒక బలిపీఠం వాళ్ళు పడగొడితే అదే దేహో బలిపీఠం లేకుండా చేశారు, నువ్వు నిమిషి కుమారుడని యెహూకి యెహూని రెడీ చేయి, యెహూ చేత క్లియర్ చేస్తాను, అసలు విగ్రహారాధన లేకుండా చేయిస్తాను అన్నాడండి. యెహూ వచ్చి చిన్నాభిన్నం చేశాడు మొత్తం. అసలు ఎక్కడ ఇశ్రాయేలు దేశమంతటా ఒక్క విగ్రహారాధన
విగ్రహారాధనకు సంబంధించిన బలిపీఠం కానీ దేవతాస్తంభం కానీ లేకుండా చేశాడు. కాబట్టి నువ్వు ముందు మనం వర్రీ అయిపోతాం దేవుని ఆలోచన తెలియక. నువ్వు ప్రవక్తలు ఎవరు లేరని వర్రీ అయ్యాడని, ప్రవక్త శిష్యులు ఎవరు ముందుకు రావట్లేదని. నువ్వు వెళ్ళి ఒక మెరక దున్నుతున్న ఒక రైతు ఉంటాడు, ఆ రైతుని నేను ఎంచుకుంటున్నాను శిష్యుడిగా, నువ్వు వెళ్ళి అతని పట్ట అతనికి అభిషేకం చేయమన్నాడని. అది చదవండి, మళ్ళీ ఇక్కడికి వచ్చాను మన ఎలీషాగా అభిషేకం చేయి. నువ్వేం వర్రీ అవ్వద్దు, ప్రవక్త శిష్యుల్లో ఎవరు రెడీ అవ్వట్లేదని. నువ్వు రమ్మనగానే నీ దుప్పట అతని మీదకి ఇసురు, అతను వస్తాడు. అతను వచ్చి ఏం చేశాడు తెలుసండి, వందల మంది శిష్యులను తయారు చేస్తాడండి. అంటే చాలామంది ప్రవక్త శిష్యులు ఎలీషా కాలంలో ఉండేవారు. ఏలియా కాలంలో అందరూ చచ్చిపోయి భయపడిపోయారు. ఎలీషా కాలంలో ఇంకా దేవుడు అలా స్టార్ట్ చేశాడు. కాబట్టి ప్రవక్తల్లో ఎవరు లేరని ఏలియా వర్రీ అయ్యాడండి. దేవుడు ఏం చేశాడండి, ఎలీషాకు అభిషేకం చేయి, ఎలీషాకు అభిషేకం చేయి ప్రవక్తగా. ఎలీషాని నేను నియమించుకున్నాను, వర్రీ ఎవరు లేరని అనుకోవద్దు. ప్రవక్తల శిష్యులు బయలుదేరుతారు, ప్రవక్త శిష్యులుగా ఉంటాడు, ఈయన అనేక మంది శిష్యులు తయారు చేస్తాడు. మళ్ళీ లాస్ట్గా ఒక ఏమన్నాడండి, విశ్వాసగా నేను ఒక్కడే ఉండి ఈ అడవిలోకి వచ్చేసి ఇక్కడ ఉన్నానండి గుహలో అని అన్నాడండి. అప్పుడు దేవుడు ఏమన్నాడండి, దానికి ఏం సమాధానం చెప్పాడండి, నువ్వు ఒక్కడే ఉన్నావు అంటున్నావు కదా, బయలునకు మోకాల్లోనక నోటుతో ఇంకా ముద్దు పెట్టుకోకుండా. అంటే ఏం చేసి ఉంటుందండి ఎజబెలు అహాబు ఏం చేసి ఉంటారండి, ప్రతి ఒక్కడు మోకాలు బయలు ముందు వంగేటట్టుగా, ఆ బయలు దేవతకు ముద్దు పెట్టుకునేటట్టుగా అలాంటి ప్రాక్టీస్ చేయించారండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే బయలుకు ముద్దు పెట్టకుండా, అంటే అన్ని దేవతలకి నమస్కారం చేయకుండా, పూజించకుండా, విగ్రహారాధన చేయకుండా నాకు ఇంకా ఎంతమంది ఉన్నారు, అంటే విశ్వాసులు ఇంకెంతమంది ఉన్నారండి, 7,000 మంది నీతిమంతులు ఇంకా ఉన్నారు. ఓ ఏలియా, నువ్వు వర్రీ అయిపోకు, నువ్వు ఒక్కడే ఉన్న ఇప్పుడు ఒక్కడనే ఉన్నానంటే వర్రీగా ఉంటుందా లేదా, 7,000 మంది ఉన్నారయ్యా నీతిమంతులు, నీ అవసరం వాళ్ళకు ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, లేదా వాళ్ళు ఉన్నారనే ధైర్యం నీకుంది, కాబట్టి నువ్వు ఒక్కడే వర్రీ అవ్వకు. ఇప్పుడు ఏలియా ఆలోచనలు ఎన్ని లోట్లు ఉన్నాయండి, ఇస్రాయల్ ఎవరు నిబంధనకి నిలబడలేదన్నారండి, నువ్వు వర్రీ అవ్వకు, వాళ్ళకి శిక్షిస్తానన్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్తానన్నాడండి, సిరియా రాజు మీద అన్యరాజు దగ్గరికి వెళ్ళి నువ్వు పట్టాభిషేకం చేయి, సిరియల చేత ఇస్రాయల్కి బుద్ధి చెప్పిస్తాను, నీ బలిపీఠాన్ని తోసేసి విగ్రహారాధన కొనసాగిస్తున్నారు ఎజబెలు అహాబు, అహాబు కుటుంబీకుల్ని ఎజబెల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బంధువుల్ని ఒకటి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చేయి, ఆయన నిమిషి కుమారుడిని యహూ వచ్చి మొత్తం తుత్నీలుగా చేస్తాడు, విగ్రహారాధన లేకుండా నేను చేస్తాను, అరే ప్రవక్తలను చంపిస్తున్నారు, ప్రవక్తలను ఎవరు మిగలలేదయ్యా అని అన్నాడు. నువ్వు వర్రీ అవ్వకు, నువ్వు వెళ్ళి ముందు చాలామంది ప్రవక్తలు వస్తారు రాబోయే రోజుల్లో, నీకు కన్ఫర్మేషన్ కావాలంటే ఎలీషాని పిలు, ఎలీషా వస్తాడు. ఆయన ఏమో రైతు పొలం దున్నుకుంటున్నాడు అంటాను, ఏలియా వెళ్ళి దుప్పట ఆయన మీద పరవగానే ఆయన పొలం పని వదిలేశాడు. ఒక 10 నిమిషాలు నాకు సమయం అయినా అని తల్లిదండ్రులు చెప్పి అక్కడ గొప్ప సంగతి ఉంటుందండి. ఏ పొలం చేత అయితే ఏ అంటే దున్నడానికి కర్రలు ఉంటాయి కదండి, వాటిని ఏమంటారు, దున్నడానికి రెండు ఎద్దుల మీద కర్రలు ఉంటాయి కదా, ఆ కాడిలతోనే విందు చేసి నేను వ్యవసాయం వదిలేసి ప్రవక్తగా వెళ్ళిపోతున్నానని ఓ పెద్ద కృతజ్ఞత విందు ఒకటి పెట్టేసి వెళ్ళిపోయాడు, వదిలేశాడు. ఎలీషా అభిషేకం చేయి. అప్పుడు ప్రవక్తలు శిష్యులు బయలుదేరుతారు, నువ్వు ఒక్కడవే ప్రవక్త కాదు ఇంకా నాకు, ఇప్పుడు దాకా ప్రవక్తలు లేరు, ప్రవక్తలు మిగులుతారు నీ తర్వాత. అంతేకాదు విశ్వాసుల్లో మాత్రం నువ్వు ఒక్కడవే ఉన్నావు అనుకోకు, 7,000 మంది నీతిమంతులు ఉన్నారు, నీ అవసరం వాళ్ళకు ఉంది, నువ్వు వెళ్ళు. లేతే మరి నీతిమంతులు అవసరం, ప్రవక్త అవసరం వాళ్ళకు ఉంటుందా ఉండదండి. ఓబజ్జే నాయన 100 మందిని గుహలో దాచాడండి, ఈ 7,000 మందిలో 100 మంది అనమాట అండి. ఆ 100 మంది తీసేస్తే ఇంకొక 6,900 మంది నీతిమంతులు ఉన్నారు. కాబట్టి చూడండి ఒకసారి, ఇప్పుడు ఆ అధ్యాయం చదివిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుందండి, ఓ వ్యక్తి చనిపోదాం అనుకున్నంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు
ఆయన ఒకటే ఎదురు చూశాడు అది రాలా ఆయనకు వార్నింగ్ రాగానే భయపడి పారిపోయి నిరాశ నిస్పృహకి వెళ్ళిపోయి కురుంగిపోయి ఇంక నేను బ్రతకడం వేస్ట్ నా పూర్వీల కన్నా నేను సాధించాననే ఒక నిరాశకి వెళ్ళిపోయిన ఆ సందర్భంలో ఒకవేళ మీరు ఇది చదివితే దేవుడు ఆయన ఎలా లేవనెత్తాడు అని అంటే ముందు తనకు కావాల్సిన శరీర అక్కర్లు తీర్చాడని అలసటకు కావాల్సిన విశ్రాంతిని ఇచ్చాడని ఆ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడని తర్వాత తను తాను ఆలోచించుకునేటట్టుగా ఓసారి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ ఏం పని చేస్తున్నావు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఆలోచించు అని ప్రశ్నలు వేశాడండి ఏమయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు ఏలియా అని తన సర్వశక్తిని చూపించాడని అప్పుడు ఏదో నువ్వు ప్రశ్నలు ఏవో నీవేవో కొన్ని ట్రబుల్స్ అన్నావు కదా ప్రాబ్లమ్స్ అని ఆ ప్రాబ్లమ్స్ చెప్పాను అన్నాడని ఒకటి ఒకటి ప్రాబ్లమ్స్ చెప్పాడని ఏలియా ఆ ప్రతి ప్రాబ్లంకి దేవుడు సొల్యూషన్ ఇచ్చాడని నేనేమంటున్నానంటే ఈరోజు ఏలియాలాగా మనకేమైనా అంటే నువ్వు చనిపోతావు అనే ఎజిబెల్ లాంటి ఇన్ఫర్మేషన్ మనకేం రాలేదండి మనకు వేరే సమస్యలు ఉన్నాయి మనకి కరోనా పాజిటివ్ వస్తే అదొక కృంగిపోయే పరిస్థితి లేకపోతే ఇంకేదైనా సమస్య ఇప్పుడు దానివల్ల వచ్చిన కరువు ఇంట్లో కరువు సమస్య అండి నిరాశ నిస్పృహకు చెందిన నీ స్థితిలో నువ్వు ఉన్నావండి అయ్యో అమ్మ అమ్మ మాట్లాడట్లేదండి అని అన్నారండి సునీత గారు అమ్మ మాట్లాడట్లేదండి ఏదైనా చెప్తే మాట్లాడితే తింటే బాగున్నా తినట్లేదు మాట్లాడట్లేదండి బాధాకరమైన సంగతేనండి ఇప్పుడు ఏదైనా కృంగిపోయే పరిస్థితి వచ్చిందండి కృంగిపోయే పరిస్థితిలో లేవనెత్తేవాడా దేవుడు లేకపోతే వర్రీ అయిపోవలసిన పీపుల్ అండి మనం దేవుడు తన కార్యాలు చేయగలడండి దేవుడు తన కార్యాలు చేయగలడు కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మనకున్నాడనే అనే విశ్వాసం మనకుంటే అంటే ఏలియా ఏలియాని ఎప్పుడు మనం చూసినా ఆకాశం జగ్గి తెప్పించేస్తాడు వర్షాన్ని ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందంటండి మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కురిసిందంటండి అలాగా అలాంటి ఏలియా ఏంటి కృంగిపోవడం ఏంటి అని అనిపిస్తుందండి ఏమో దేవుడు ఎందుకు ఈ అధ్యాయం ఉంచాడో ఈరోజు ఏలియా కూడా మళ్ళాంటి స్వభావం గల మనిషి అని ఎందుకు అన్నాడు అని అంటే ఒకవేళ భయం అనేది మనలోకి వస్తే దేవుడున్నాడనే ఆ భరోసా మనం కోల్పోయినప్పుడు ఇలాంటి థింకింగే వస్తుందండి ఇలాంటి థాట్ ప్రాసెస్ వస్తుందండి అయితే ఏలియా మనందరికీ ఏం చెప్తున్నాడంటే దయచేసి ఇదిగో నేను చేసినట్టుగా ఇక్కడ ఈ పార్ట్ మీ జీవితంలో ఉండకూడదు సరే ఉందని అనుకో ఇప్పుడైనా మనం అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం అనారోగ్యం కానివ్వండి నిరుద్యోగం కానివ్వండి ఏదైనా కృంగిపోయే సమయం ఎవరైనా మీరు ఎవరైనా ఎప్పుడైనా అంటే నిరాశ నిస్పృహకు లోనైనప్పుడు మీరు ఎలా ఉంటారండి చాలా వర్రీగా ఉంటామండి ఆర్థికంగా కానీ చాలా వర్రీగా ఉంటామండి లేదా పిల్లలకు బాగోకపోయినా కానీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా కానీ కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు ఉన్నా కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి అప్పుడు మన ఆలోచనలు ఏలియా ఆలోచనలు ఉన్న ప్రతి లోటుని దేవుడే పూడ్చాడండి ఈరోజు నీ యొక్క ప్రతి ఒక్క ఆలోచన లేకపోతే లోటుని కూడా దేవుడే పూడుస్తాడని అంటే వాక్యం మీద నమ్మిక కలిగితే ఎంతోమంది భక్తి ఇప్పుడు హన్న ప్రార్థన ఒకసారి మీరు చదవండి హన్న ప్రార్థనలో దేవుడు పెంటకొప్పల నుంచి మనుషుల్ని తీస్తాడు పెంటకొప్ప నుంచి మనుషుల్ని దేవుడు లేవనెత్తగలడు దీనుల్ని కరుణించేవాడు ఆయన అనే సంగతి ఆమె మాట్లాడుతుందండి మీరు మరియా ప్రార్థన చూడండి ఎలిజబెత్ మరియా మాట్లాడుకునేటప్పుడు వారి సంఘర్షణ చదవండి అంటే దేవుడు దీనుల్ని కటాక్షిస్తాడు అనే మాటలు అనేక మంది వాడారండి కాబట్టి కృంగిపోయిన మనం వర్రీ అయిపోవాలా లేకపోతే దేవుడు నిజంగా కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తి దేవుడు మనకు ఉన్నాడనే ధైర్యంతో బ్రతకాల ఈరోజు అనారోగ్యం లిస్ట్ ఏదో ఇచ్చారు మళ్ళీ ఒకసారి చదవండి సరే పూర్ణిమ చంద్ర మన సీతమ్మధార ప్రకాష్ గారు మీరు కృంగిపోయినట్టు ఉండాలా మన వెనకాతలు ఉన్న ఆయన కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తి దేవుడు నాకు ఉన్నాడని బలపడాలండి ఆత్మీయంగా ఆలోచించండి అంటే ఏలియా మిగిలిన సందర్భాలు ఎలా ఉన్నాడో అలా ఆలోచించండి ఇలాంటి కృంగిపోయిన సందర్భంలో నిరాశకు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏలియా రాంగ్ స్టెప్ తీసుకోలేదండి దేవుడికి నాయన నువ్వే చూడు అని అన్నాడు అయితే దేవుడు వదిలేసేవాడా ఎలాంటి ప్రవక్త పెట్టే నువ్వు నేను ఏదో అనుకున్నానని వదిలేశాడండి అతనికి ఆయన బలపరిచాడా ఆయన బలపరిచాడండి అనేక విధాలుగా భౌతికంగా బలపరిచాడు ఆయన ఆలోచించుకునేటట్టుగా బలపరిచాడు ఆయన ప్రతి డౌట్ని క్లియర్ చేస్తూ బలపరిచాడండి అది దేవుడండి ఈరోజు నీకు నాకు కూడా అయితే మనకు అర్థం కాదు ఏలియాకు కూడా అర్థం కాలేదు
ఆయన తర్వాత చేయబోయే విషయాలు ఎవరికి తెలుస్తాయి? ఆ నిమిషి చేసే కార్యాలు ఏలియాకి ఏం తెలుసు? నిమిషి కుమారుడు యెహూ చేసే కార్యాలు తెలియవండి. మొత్తం ఇదంతటిని తీసేస్తాడు, విగ్రహారాధనే ఉండదు అని అంటే ఏలియా ఆనందమా కాదా? ఆయన మొత్తం విగ్రహారాధన నిండిపోయిందని బాధపడుతూ భయపడిపోయాడు. మొత్తం అందరిని చంపేస్తున్నారని భయపడ్డాడు. అరే వాళ్ళు చంపేదట్టు నేను చూస్తాను అన్నాడండి. ఆ తర్వాత జరగబోయే సంగతులు మనకు తెలియక వర్రీ అయిపోతామండి. అసలు ప్రవక్త శిష్యులు ఎవడు ముందుకు రావట్లేదు, నువ్వెందుకు వర్రీ అవుతావు? తర్వాత జరగబోయే సంగతులు నీకు తెలియక నువ్వు వర్రీ అవుతున్నావు. ఇదిగో నాకున్నారు, ఆ 7000 మంది ఉన్నారని ఏలియాకి తెలుసండి, నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నాడండి. నువ్వు ఇంకా 4 మంది ఉన్నారయ్యా అని మనకు తెలియని సంగతి మనకు తెలియక దేవుడు మనకి ఎలాంటి ధైర్యాన్ని ఉంచాడో, ఎలాంటి ఆదరణ ఉంచాడో మనకు తెలియక ఈ శ్రమలోనే మనం కృంగిపోతామని. కాబట్టి దేవుడు నాకు ఏదో ఒక పరిష్కారాన్ని ఉంచాడు, ఆదరణ ఉంచాడు, వాగ్దానాన్ని ఉంచాడు. ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా తోడుగా ఉన్నాడు, ఆయన కృంగిన వారిని సైతం లేవనెత్తేవాడు అని అనుకున్నప్పుడు నీ థింకింగ్ థాట్ ప్రాసెస్ అంతా మారిపోద్దాడు. కాబట్టి ఏలియా 19వ అధ్యాయం ఒకవేళ లేకపోతే ఏలియా స్ట్రాంగ్గా కనిపించేవాడే మనకి, కానీ అసలు ఆ అధ్యాయం అలా ఉండడం మంచిదేనేమో. ఏలియా ఈరోజు మనకు ఒక పాట నేర్పించడానికి ఆ అధ్యాయం ఉపయోగపడిందండి. మీరందరూ అట్టి ధైర్యంతో బ్రతకండి. ఈరోజు ఏదైనా ఎవరైనా మనకు ఒకవేళ ఇంట్లోనే ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, అది కరోనాయే కావచ్చండి, వర్రీ అయిపోవద్దండి. కాకపోతే మనం ప్రస్తుతానికి ఏంటంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అసలు ఇంకా కృంగిపోతున్నారండి మనుషులు. అంటే దేవుడు ఉన్నాడని ధైర్యంతో బ్రతకండి, దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తగలడనే ధైర్యంతో మనం బ్రతుకుదామండి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అండి.